నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని స్త్రీశక్తి భవనంలో అంగన్వాడీ వర్కర్లు సూపర్వైజర్లతో ఐసీడీఎస్పీడీ హేనా సుజన సమావేశమయ్యారు. అంగన్వాడీ వర్కర్లు సూపర్వైజర్లపై వస్తున్న అభియోగాలను సరిచేసుకోవాలని, లేదంటే నిర్దాక్షణంగా విధుల నుండి తొలగిస్తామని పీడీ హెచ్చరించారు. టీచర్లు సమయపాలన పాటిస్తూ పిల్లలకు శ్రద్ధతో పౌష్టికాహారాన్ని అందించాలని సమావేశంలో సూచించారు. ప్రభుత్వం మీకు ఉద్యోగాలు ఇచ్చింది పనిచేయడానికి అని, పనివేళలో ఖచ్చితంగా పనిచేయాల్సిందేనని, లేదంటే ఉద్యోగం రాజీనామా చేసి బయటికి వెళ్లాలని హెచ్చరించారు. 100% గ్రోతింగ్ ఉంటేనే ఉద్యోగం చేయాలని, లేదంటే ఉద్యోగాల నుండి తొలగిస్తామన్నారు. అనంతరం చిన్నపిల్లలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు సూపర్వైజర్లు పాల్గొన్నారు. నేను 20 రోజులు సెలవు కావాలమ్మా, నా పర్మిషన్ తీసుకోవాలి కదా, తీసుకోకుండా మీరు అవునా మీకు చెప్పిందా బాగాలేదని? ఏమ్మా మిమ్మల్ని చూసి వెళ్ళడానికి రాలా, నేను గట్టిగా మీకు మందులు ఇచ్చడానికి వచ్చా. ఇలాగాని చేస్తే మీకు ఉద్యోగాలు మాత్రం కూడా ఉండవు. చెప్తున్నా, పని చేయాలి. మీకు పని చేస్తూ మీకు ఏదైనా రాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు అధికారి దగ్గరికి వచ్చి చెప్పాలి, అంతే కదా? మీరు అసలు దీనికి ఎవరు కూడా లేరులే, ఒక సీడీ పోలేదులే, ముందు 3 సీడీ పోలే సూపర్వైజర్లే అనేసి అనుకోని మీరు చేస్తున్నట్టుంది. నాకు చూడకండి, ఎందుకమ్మా మీరు సెంటర్ తీయరు? ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు సెంటర్ తీయాలమ్మా? మరి ఎన్ని గంటలకు తీస్తున్నారమ్మా మీరు? నిజం చెప్పండి, 9 గంటలకు తీస్తున్నా. చూపించమంటారా? చూపించమంటారా? చూపిస్తానండి. పెట్టండి అయ్యా. ఎవరెవరు మీరు ఉద్యోగాలు చేస్తున్నారా, ఏం చేస్తున్నారు ఏమ్మా? అంటే వాళ్ళు ఏ టైంలో వచ్చి ఫోటో తీసుకున్నారు? కొన్ని 6 గంటలకే వచ్చి తీసుకున్నారా? మీకు తెలీదా? ఒకవేళ తీసిన పక్కన వాళ్ళు చెప్పరా? చెప్పండి. అసలు ఒక పంచాయతీలో ఉండేవాళ్ళు ఇంకో పంచాయతీ నుంచి వచ్చి ఎందుకు మెచ్చింగ్ అవుతున్నారు? అది చెప్పండి. ఇంకో పంచాయతీకి ఎందుకు మెచ్చింగ్ అవుతున్నారమ్మా మీరు? ఎవరెలా వెళ్ళింది? పక్క పంచాయతీలకు మెచ్చింగ్ వెళ్ళిన వాళ్ళు ఎవరు? మీ సూపర్వైజర్ తెలియదంట, మరి మీ సొంతంగానే మీరు అయిపోతున్నారా? ఎవరు చెప్పారు మిమ్మల్ని వెళ్ళమని? మీకు ఎవరో ఒకరు చెప్పాలి కదా, సూపర్వైజర్ అన్నా చెప్పాలి, సీడీ పోన చెప్పాలి, పీడీ అన్నా చెప్పాలి. మీరు ఎవరిని ఉద్దేశించి వెళ్ళిపోతున్నారు? ఎప్పుడు ఎప్పుడు మీరే పేపర్లో ఉదయగిరిదే, ఎందుకు మరి అలాగా? ఏమన్నా అడిగితే వాళ్ళ మీరు యుద్ధానికి పోతున్నారా? అడవాళ్ళ మగ వాళ్ళు మీరు యుద్ధానికి పోవటానికి? బడి తీయకుండా ఉండకూడదు, బడి తీయాలి. ఎందుకు బడి తీయకుండా ఉంటున్నారు మీరు? ఎవరు రారు, ఎవరు చూడరు అనే చెప్పండి. ఆ చెట్లలో ఒక బడిని వేశారు నిన్న మొన్న. నేను లేను ఆ బడిలో, మేము ఉండేది పిల్లలు అక్కడ పెట్టడం లేదు, ఇంకా అక్కడ మేము చేరలేదు అని మళ్ళీ ఆ విలేకరికి చెప్పి మళ్ళీ మంచిగా మీరు మీరు కన్ననే ఉన్నాయించుకున్నారా? మీరు మీ సూపర్వైజర్ అదీ లేదు. ఈరోజు ఏమొచ్చిందో చూసారా? చూడలే, చూడకుండా ఎందుకు సడన్గా మీటింగ్ పెట్టారు? మీ ఇష్టానుసారంగా సెలవులు పెట్టేసుకోవటం, స్టాఫ్ ఎందుకమ్మా మీరు ఎత్తుకునే పోవటం పిల్లలకి? అందరినీ అంటారులా, నాకు ఎవరనేది నాకు తెలియదు కదా, అందరిని ఉద్దేశించి నేను చెప్తున్నాను. ఎందుకు వెళ్తుంది స్టాక్ బయటకు? ఎందుకు వెళ్తుంది? పిల్లలకి గర్భవతులకి బాలింతలకు పెట్టే స్టాక్ని మీరెందుకు తీసుకెళ్తున్నారు బయటికి? ఏమ్మా సరిగ్గా చేయాలని లేదా ఉద్యోగాలు చెప్పండి. ఆ ఉద్యోగంతో బతుకుతున్నాం కదా మనం, నేనైతే అంతే. మరి మీరు ఎలా ఉన్నారు? మీకు అవసరం లేకపోతే మానేసేయండి, మీరే రాజీనామా చేసేయండి, నేను తీసేవరకు ఉండదు. బాగా చేసుకోవాలమ్మా, బాగా చేసుకుంటే కదా మంచి పేరు వచ్చేది. ఇప్పుడు జిల్లాకి చెడ్డ పేరు వచ్చేసింది మీ వలన. పీడీ ఏంటి, ఏం పట్టించుకోవట్లేదేమో, ఏం చూడటం లేదు అని అంటారు. అమ్మ కూడా వచ్చింది, అయినా వేరే వాళ్ళ తప్ప చెప్పేసి నేను వచ్చేసాను. ఎందుకు వచ్చాను?
ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.